నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు బుధవారం 28వ తారీఖు సెప్టెంబర్ నెల 2022. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జాముల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలిస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు పడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. మొదటి జాము, ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుండి 8:24 వరకు ఈ మొదటి జాము టైంలో కోడి పింగళ బీజం, ఈ కోడి పింగళ బీజం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కోడి పింగళి, ఈ కోడి పింగళ అనేది లోపల తెల్లబంగుండి పైన పింగళ చూపు ఉండాలి. ఇటువంటి ఈ జాములో గెలిస్తే అండి, ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్లకూసు కానీ పైన బిర్సు కానీ టెంపర్ ఇటువంటివి ఉన్నాయి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడికాకి, కోడి పోల, కోడి చేతువ, కోడి మైల, తెల్ల కోడి కిక్కర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ. ఈ జాములో సూపులు గెలిచే రంగులండి. ఈ జాములో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ జాములో ఓడిపోయి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలడేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మైల, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలడేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మైల, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఈ జాములో ఓడిపోయే రంగులని. రెండవ జాము చూసుకున్నట్లయితే ఉదయం 8:24 నుండి 10:48 వరకు ఈ రెండవ జాము టైంలో కాకిడేగ విజయం. ఈ కాకిడేగ విజయం టైంలో ఈరోజు ముసుకు రంగు చూసుకున్నట్లయితే కాకిడేగని ఈ జాములో ముసుకు వాడుకోవచ్చండి. ఈ కాకిడేగ అనేది లోపల నల్లబొంగుండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి కాకిడేగకి ఎక్కువగా ఉపయోగపడతాయండి. లోపల తెలుపులు కానీ మెత్తదనం కానీ ఉన్నటువంటి ఓడిపోతాయండి. పైన పింగళ చూపు ఉన్న ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, ఎరుపుమించిన గట్టికాకి, ఎర్ర మైల, ఎర్ర అబ్రాసు, రసంగిడేగ, గంధం మచ్చల పెట్టమారు, ఇవి జాములో చూపులు గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, నల్లకెక్కెర, కోడి మైల, ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, కోడి కెక్కెర, కోడి మైల, ఈ జాములో లోపల నల్లబంగం ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. మూడో జాము చూసుకున్నట్లయితే 10:48 నుండి 1:12 వరకు ఈ మూడో జాము టైంలో నెమల పింగళ విజయం. ఈ నెమల పింగళ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే నెమల పింగళి, ఈ నెమల పింగళ అనేది లోపల గట్టి కూర్చుండి పైన పింగళ జారు ఉండాలి. ఇటువంటి గెలిస్తే అండి లోపల నల్లకూసు కానీ కోడి చూపు కానీ ఉన్నటువంటి ఓడిపోతాయండి ఈ జాములో. మన వీడియో చూస్తున్న వారందరికీ చిన్న విన్నపం అండి, మన వీడియో చేయటానికి ఎన్ని పనులు ఎలా ఉన్నా సరే టయానికి వీడియో చేసి వదులటం జరుగుతుందండి. మీరు కూడా మీరు లైక్ చేసినట్లయితే మాకు ఉపయోగపడుతుందండి.
ఈ జామలో సూపులు గెలిసే చూసుకున్నట్లయితే నెమల పెంగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమల పెంగళి రసంగి, నెమల పెంగళి అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ ఇవి సూపులు గెలిసే రంగులండి. ఈ గెలిసే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల పెంగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమల పెంగళి రసంగి, నెమల పెంగళి అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ ఇవి జామలో సూపులు గెలిసే రంగులండి. ఈ గెలిసే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి డేగ, కోడి మైల, కోడి కెక్కిర, నల్లబొట్ల కోడి సేతువ, కోడి పెంగళి, కోడి పచ్చకాకి ఇవి జామలో ఓడిపోయే రంగులండి. ఈ జామలో ఈ నవల పెంగళ జామలో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జామలో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. నాలుగవ జాము, నాలుగవ జాము చూసుకున్నట్లయితే 1:12 నుండి 3:36 వరకు ఈ నాలుగవ జాము టైంలో కోడి డేగ విజయం. ఈ కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి డేగ అనే దాన్ని ముసుగు వాడుకోవచ్చండి. ఈ కోడి డేగ అనేది లోపల తెల్లబొంగుండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి ఈ జాములో గెలిస్తే అండి ఈ జాములో లోపల నల్లబొంగ కానీ గట్టి కుసు కానీ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడి కెక్కిర, ఎరుపు మించిన కోడి కాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ, కోడి గేరువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రసు ఇవి సూపులు గెలిచేవండి. ఈ జాములో సూపులు గెలిచే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడి కెక్కిర, ఎరుపు మించిన కోడి కాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి గేరువ, కోడి చేతువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రసు ఇవి సూపులు గెలిచేవండి. ఈ జాములో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి పెంగళి, కాకి డేగ ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి. ఐదవ జాము, ఐదవ జాము చూసుకున్నట్లయితే 3:36 నుండి 6 వరకు ఈ ఐదవ జాము టైంలో కాకి నెమల విజయం. ఈ కాకి నెమల విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలి. ఈ కాకి నెమలి అనేది లోపల నల్ల కుసుండి పైన నెమల సూపు ఉండాలి. ఇటువంటి ఈ జాములో గెలిస్తే అండి లోపల కోడి సూపు కానీ పైన పెంగళా జార కానీ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి ఇవి జాములో సూపులు గెలిచేవండి. ఈ సూపులు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పెంగళి ఇవి జాములో గెలిచేవి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి పెంగళి, కోడి నెమలి, కోడి పోల, కోడి కెక్కిర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ జాములో కాకి నెమలి అనేది లోపల నల్లబొంగ ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ కాకి నెమలికి పోట్లాడతాయండి. ఈ జాములో ఈ 6 తర్వాత ఈ 5 జాములు అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జాము నుండి మళ్ళీ చూసుకోవాలండి. నైట్ అంతా మొదటి జాము నుండి రెండవ జాము అలా రిపీట్ అవుద్దండి నైట్ అంతా. మన సబ్స్క్రైబర్ల అందరి కోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగిందండి. మన వాట్సాప్ గ్రూపులు జాయిన్ అయినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైనా ఆగినా కానీ వాట్సాప్లో వీడియోలు డైలీ వస్తూ ఉంటాయండి. ఇవే కాకుండా ఎప్పుడైనా పండగలకి ఏదైనా పండగలు వచ్చినప్పుడు మీకు స్పెషల్గా మెసేజ్లు పంపడం జరుగుతుందండి నా తరపు నుంచి.
ఆ మెసేజ్లు మీకు ఎవరికైనా కావాలనుకునే వారు ఎవరైనా ఉంటే వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుందండి, లింక్ నొక్కి జాయిన్ అవ్వండి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమల మీద డేగ ఓడిపోవును, నల్ల డేగ మీద తెల్ల డేగ ఓడిపోవును, పింగళి మీద ఎర్రగౌడు శుద్ధకాకి ఓడిపోవును, పసుపు కాకి మీద నల్లపడ కోడి ఓడిపోవును, పసుపు కోడి మీద శుద్ధకాకి ఓడిపోవును. ఈరోజు దిక్కు తూర్పు వైపు నుంచి పడమర వైపుకు విడిచిన విజయం సాధించును. ఈ కుక్కుడు శాస్త్రం అనేది కొంతవరకే పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామ్లో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.